పార్లమెంటు ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎవరి అంచనాల్లో వాళ్లు తలమునకలయ్యారు. కూడికలు తీసివేతల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై అధికార పార్టీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఏదేమైనా ఎంపీ ఎలక్షన్లో ఓటరు మహాశయుడు ఎటువంటి తీర్పునివ్వబోతున్నాడనే సస్పెన్స్ సర్వత్రా నెలకొంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు తమకు ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాల్లో తలమునకలయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటరు నాడిని పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ వివిధ పార్టీల అభ్యర్థులు అధినాయకత్వాలు పోలింగ్ ట్రెండ్ పై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని లెక్కలేసుకుంటున్నాయి. మంగళవారం ఉదయం నుంచి పార్టీల ముఖ్య నేతలు పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు వాటిలో ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓటు షేర్ ప్రస్తుతం పోలింగ్ ట్రెండ్ ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థి పార్టీ ప్రచారం ఎలా సాగింది, ఓటర్లను ఏ అంశాలు ప్రభావితం చేశాయి, తదితర అంశాల ప్రాతిపాదికగా ప్రస్తుతం ఎన్ని ఓట్లు వచ్చాయి, అవతలి పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని అని లెక్కలేసుకుంటున్నారు. రాష్ట్రంలో తలపడిన మూడు ప్రధాన పార్టీల్లో అధికార పార్టీ నేతలకు ఫలితాలపై టెన్షన్ అధికంగా ఉండడం సహజం. ఫలితాల్లో తేడా వస్తే తమ పదవులకే ఎసరు వస్తుందన్న దిగులు వారిని వెంటాడుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించాయి. దీంతో ఆ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు సైతం టెన్షన్ పడుతున్నాయి. 5 నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తొడగొట్టి సవాల్ చేసింది. ఇటీవలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చా, కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలంటే పనిచేయాలి, నేతల పనితనానికి ఫలితాలే కొలమానమని కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులతో పాటు ముఖ్యమంత్రికి కూడా టార్గెట్ ఇచ్చింది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆఖరికి మంత్రి పదవులు కూడా పోతాయి అనే రీతిలో అధిష్టానం 2-3 మంత్రులను సున్నితంగా హెచ్చరించినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులు ఎవరికి వారు తమ తమ జిల్లాలో తమ సొంత నియోజకవర్గాల్లో సర్వశక్తులు ఒడ్డారు. మరోవైపు మూడోసారి పీఠం ఎక్కడమే పరమావధిగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీలోని సమస్త పటాలం సర్వశక్తులు ఒడ్డింది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది నెలలకే వచ్చిపడ్డ పార్లమెంటు ఎన్నికల వల్ల క్యాడర్లో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగించి పార్టీకి భవిష్యత్తుందని నిరూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ సైతం సర్వం దారపోసింది. పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ నాయకత్వం మొత్తం తమ శక్తిని వినియోగించుకుంది. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడడంతో క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అటు మరో 20 రోజులు ఓపిక పడితే కానీ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉంటుందో చెప్పలేమంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఫలితాలపై అంచనాలకు రాలేకపోతూ ఉండడం గమనార్హం.